గోళీ లేవు టెస్టులు చేయరు ఒకటి కాదు రెండు కాదు ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉద్యోగులు పెన్షనర్లు జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి మెరుగైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది వరంగల్ వెల్నెస్ సెంటర్పై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ జర్నలిస్టులు వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఇక్కడ కావాల్సినటువంటి వైద్య పరీక్షలు మందులు వీటన్నిటిని ఉచితంగా అందిస్తారు మరోవైపు ఏదైనా అంతకంటే మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడ రిఫరెన్స్ సెంటర్లను కూడా వెల్నెస్ సెంటర్లుగా మారిపోయాయి ప్రస్తుతం ఇక్కడ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి వైద్యం అందుతుంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరంగల్ వెల్నెస్ సెంటర్ను హన్మకొండలోని ప్రస్తుతి దవాఖాన ఆవరణలో ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు పెన్షనర్లు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పింది సర్కార్ వెల్నెస్ సెంటర్లలో మంచి ట్రీట్మెంట్ మందులు అందిస్తామని తెలిపింది పెద్ద ఆసుపత్రులకు వెళ్లే ముందు రెఫరల్ సెంటర్గా ప్రాథమికంగా అవసరమైన చికిత్సలు అందిస్తామంటూ వీటిని ఏర్పాటు చేసింది కానీ ప్రస్తుతం వరంగల్లోని వెల్నెస్ సెంటర్ అనేక సమస్యలతో సతమతమవుతోంది వీటి నిర్వహణపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మందులు సరిగినప్పుడు ఎందుకు రావాలనే ఉద్దేశంతో బంద్ అవుతున్నాం మేము ఇప్పుడు 2 నెలలు డిసెంబర్లో వచ్చినా ఇప్పుడు రాలేదు ఇప్పుడే వస్తున్నా నిన్న వచ్చినా ఎనికిపోయినా మందులు కరెక్ట్గా టైంకి అయ్యి అన్నీ సరిగా సరిపోవట్లేవు ఇచ్చే మందులు ఇల్లేవమ్మా లేవమ్మా అంటున్నారు ఇట్లా లేవన్నప్పుడు ఏం చేస్తామని రావటం లేము ఇందులో ఏ ఒక్క టాబ్లెట్ కూడా ఇప్పటివరకు దాదాపు 6 మంత్స్ ఇప్పటివరకు ఇస్తలేరు లేవు అంటున్నారు మరి ఇప్పుడు 80 ఇయర్స్ వాళ్ళకి 6 మంత్స్ నుంచి సప్లై లేక బయట తీసుకోవాలంటే ఏ విధంగా వాళ్ళు బాధపడతారు చెప్పండి వాళ్ళు మరి ఎక్కడ నుండో మనం మానవుల నుంచి వీడికి వచ్చి మళ్ళీ ఇక టాబ్లెట్ లేదని రిటర్న్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంది వెల్నెస్ సెంటర్లలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించటం లేదని అంటున్నారు ఉద్యోగులు మొదట్లో బాగానే ఉన్నా ప్రస్తుతం మందులు కూడా పూర్తి స్థాయిలో దొరకని పరిస్థితి ఉందంటున్నారు డాక్టర్ రాసిన మందుల్లో సగమిచ్చి మిగతా మందులు లేవని చెప్తున్నారు ఉద్యోగుల్లో ఎక్కువగా బీపీ షుగర్ పేషెంట్లు ఉంటారు ఆ మందులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదని అంటున్నారు దీంతో ఈ వెల్నెస్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది తర్వాత మాత్రమే బయట కొనుక్కోమని అంటున్నారు మరి మేము సార్ మేము పెన్షన్ కాబట్టి మా జీతాలు తక్కువ జీతం మేము మా గవర్నమెంట్ ఉద్యోగం లేదు పెన్షన్ దిగిపోయినాం అన్ని కూడా బయట కొనుక్కోమంటున్నారు ఎట్లా అని మా బాధ మేము పడుతున్నాం సార్ అన్ని సారిగా సార్ మొత్తం 6 రాశారు 6 సార్ 2 ఇచ్చారు సార్ 4 ఐటమ్స్ ఇవ్వలేదు 2 ఐటమ్స్ ఇచ్చారు 4 ఐటమ్స్ బయట కొనుక్కోమంటున్నారు మిగతా అంటే ఏం లేవండి మేము చేయాలంటున్నాం మరి ఎవరు కూడా ఇస్తున్నట్టు లేరు మరి నేను రిటైర్డ్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను సార్ నాది హుజురాబాదు అక్కడి నుంచి వస్తున్నాము సార్ మాకు గీళ్ళ నొప్పులు ఉంది కరోనా వచ్చిన తర్వాత వెల్నెస్ సెంటర్ల నిర్వహణ మరింత అధ్వానంగా మారింది కరోనా నిబంధన ప్రకారం అవసరమైన మాస్కులు శానిటైజర్లు గ్లౌజులు కూడా పంపిణీ చేయటం లేదు చివరకు శానిటైజర్ను కూడా సిబ్బంది సొంతంగా తెచ్చుకుంటున్నారు దీంతో ట్రీట్మెంట్ కోసం వచ్చే వారికి శానిటైజర్ కూడా అందుబాటులో లేదు ఇక మందుల కొరత ఇతర సమస్యలపై బయటకు చెప్పొద్దని సిబ్బందికి గట్టిగానే హెచ్చరికలున్నాయి కనీసం సెంటర్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ కూడా తానేమీ మాట్లాడలేనని అలా ఉన్నతాధికారుల నుంచి తమకు డైరెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు కాదండి మా సార్ వాళ్ళు పర్మిషన్ సార్ వాళ్ళని అడగండి మాకు మేము చెప్పొద్దు సమాధానం మీకు మా పిఆర్ పన్ రెగ్యులేషన్స్ ఆఫీసర్ సెపరేట్గా ఉన్నారు తనకు మాట్లాడాలి మీరు నేను పేషెంట్ చెప్తాను మీ మీడియాకి నేను చెప్పొద్దు నా మీడియాకి పర్మిషన్ లేదు నేను మాట్లాడడానికి ఎనీథింగ్ సార్తో మాట్లాడాను పిఆర్ మీకు లిస్ట్ ఇవ్వమండి మేము మాట్లాడండి ఎంతో దూరం నుంచి ఇక్కడకు వస్తే మందులు ఇవ్వటం లేదని బయట కొనుగోలు చేసుకోవాలని చెప్తున్నారని అంటున్నారు ఉద్యోగులు కొన్నాళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది ల్యాబ్ టెస్టుల్లోనూ సేమ్ సీన్ సిబ్బందిని అడిగితే గవర్నమెంట్ నుంచే స్టాక్ రావటం లేదని సమాధానం చెప్తున్నారని అంటున్నారు ఇక్కడికి వచ్చే పేషెంట్లు ఇక్కడ వెల్నెస్ సెంటర్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ మందులు కానీ ఇవన్నీ కొరత ఉండడం ఇక్కడ వరకు వచ్చి తిరిగి మళ్ళీ అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళడమో లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ తర్వాత బయట మెడికల్ షాప్లలో మందులు కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొంది వీటన్నింటికి పులుస్టా పెట్టి మళ్ళీ వెల్నెస్ సెంటర్లను పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి వైద్యం అందించే విధంగా మెరుగైనటువంటి మెడిసిన్స్ కావచ్చు వీటన్నింటిని కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్ V6 న్యూస్ వరంగల్.